శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మా ద్వారా ఈరోజు మీకు తెలియపరిచేది ఏంటంటే, మాకు ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా కొంత ప్రజానిక మాకు ఈ విషయమై అడగటం జరిగింది. గురుజీ గారు కొందరు పాతకాలములంటే ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో కూడా కొన్ని విలేజ్లలో కానీ, కొన్ని పట్టణాలలో కానీ, కొన్ని సిటీలలో మూడు రోడ్లు కూడలి కానీ, నాలుగు రోడ్ల మధ్యలో కానీ కొన్ని నిమ్మ పండ్లు, ఒక్కోసారి కొబ్బరికాయ, దృష్టి తీసిన కొబ్బరికాయ, మూడు కలర్ల అన్నపు ముద్దలు, ఎరుపు, తెలుపు, నలుపు అన్నపు ముద్దలు, ఇలాగా చెడుకు సంబంధించిన వస్తువులతో చేసి మార్గమధ్యములు వేస్తూ ఉన్నారు. అది రాత్రనగా పగలనగా కొందరు దాడుతూ ఉన్నారు. మేమే కొన్ని విషయాల్లో చూడక వాహనం దాని మించి పోవటము, కారు, నాలుగు చక్రాల వాహనం దాని మించి పోవటము, లేదంటే వ్యక్తులు దాటిపోవటము, ఇటువంటి జరుగుతున్నవి. కాబట్టి వీటిని దాటడం వల్ల కానీ, ఇటువంటి చేయటం వల్ల కానీ ఏమైనా అనర్థాలు ఉన్నాయా, వీటి వల్ల కష్టాలు ఏమైనా ఎదురవుతాయా, ఇది ఉంటే ఏ రకంగా నివృత్తి చేసుకోవాలి, అసలు వీటి వల్ల మాకు మానవులపై దాటడం వల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉంటాయా అని మమ్మల్ని అడగటం జరిగింది. ఈ విషయముకై ఈరోజు మీకు క్షుప్తంగా మా ద్వారా, మా సంస్థ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుండో ఇటువంటి సమస్య ఎదురవుతుంది వాస్తవం. ఎందుకంటే తెలిసి తెలియక మూర్ఖత్వంతో కొందరు, అంటే చెడు ప్రభావాలు ఖచ్చితము, గ్రహానుసారము కొన్ని ఉంటాయి, మనకు చెడు ప్రభావాల ద్వారా అనారోగ్యం పాలవుతాము, మతిస్థిమితము లేక ఇబ్బంది పడుతూ ఉంటాము, జ్వరాలు వచ్చి కలవరింపుతో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇటువంటి భయాందోళన గురవుతూ ఉంటాము. ఇది పూర్వీకం నుండి మన పెద్దలు ఇటువంటివి దిగతూర్చడం అంటారు. కొబ్బరికాయ దిగదూర్చడము, నిమ్మకాయ దిగదూర్చడము, అన్నము మూడు ముద్దలుగా చేసి దానికి తెల్లరంగు, ఎరుపు రంగు, నలుపు రంగు కలిపి, బూడిదేయన్ని కలిపి దిగదూర్చి ఒక పల్లెంలో పెట్టి దిగదూర్చి మన మీద తీసేసి బయటపడేస్తూ ఉంటారు. కానీ కొందరు ఏంటంటే మూర్ఖత్వముతో వారు చేసే పని వారికి తెలియక ఇటువంటి తీయటము వాస్తవము, తీయాలి కూడా, శాంతి జరుగుతుంది కూడా, ఇటువంటి ఏమైనా చికాకులు ఉన్నప్పుడు వ్యక్తులకు కానీ, స్త్రీకైనా, పురుషులకైనా, పిల్లలకైనా, కానీ తీసి ఇవి ఈ యొక్క దిగ్బంధన అంటారు దీనే, ఈ దిగ్బంధన దిగతూర్చడం అనేది తీసి మనం పారే గంగలో కానీ, ప్రవాహం అవుతున్న నదిలో కానీ, లేదంటే చెరువు గుంటలో కానీ, లేదంటే కాలవ, మనకి మురికి నీటి పోయే కాలువలో కానీ, ఇవన్నీ లేనప్పుడు మనం ఒక డస్ట్బిన్లో వేసి దూరపు ప్రాంతంలో, ఎవరూ తిరగని ప్రాంతంలో వేయటము వలన అది మన పైన ఉన్న కర్మ వేరే వ్యక్తులకు తగలదు. ఇలా ఈ మూడు రోడ్ల మధ్యలో, నాలుగు రోడ్ల కూడలిలో ఈ ఎర్రముద్దలు, టెంకాయలు, నిమ్మ పండ్లు, సీలలతో కలిపిన, బొగ్గులతో కలిపిన వేసిన చాలామంది ఉన్నారు. నేను కూడా ప్రత్యేకంగా చూశాను. ఇవి వేయటం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతాయి ఈ మూడు కూడల రోడ్లలో, నాలుగు కూడల రోడ్లలో వేయటం వల్ల. ఎందుకంటే మీ పైన కర్మ వేరేవాడు అది దాటిపోవటం వల్ల అతనికి ఆరంభమై మనోవేదన గురవుతాడు, భయాందోళన గురవుతాడు, గ్రహశక్తులు అనుకూలంగా ఉండవు, అనారోగ్యం పాలవుతాడు, మానసిక వేదన చెందుతాడు. దానివల్ల అతను చాలా సమస్యలు పడుతూ ఉంటాడు. దయచేసి నా ద్వారా ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే, ఇటువంటివి మీ గృహస్థానంలో ఇటువంటి ఏమన్నా తీసేయగలిగితే, దిగదూర్పు కార్యక్రమాలు ఏదైనా చేయగలిగితే మీరు చేయించండి, చేసుకోండి. పెద్దలు చేస్తే మీరు చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కానీ నేను చెప్పేంటే గంగస్థానంలో కానీ, కాలువలో కానీ, నది స్థానంలో కానీ దూరం ఎవరు తిరగని ప్రాంతాల్లో వేయటం ఉత్తమము. మీరు ఈ రకంగా చేయటం వల్ల మీ పాపము వేరే వాళ్ళకి తగిలి ఆ పాపం మీకే తగులుతుంది మళ్ళా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల అనర్థంగా ఆర్థికంగా నష్టపోతాడు, ఆరోగ్యంగా నష్టపోతాడు, ప్రశాంతత కోల్పోతాడు. అందువల్ల ఇవి చేయటం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి చేయటము మానుకోవటము చాలా ఉత్తమమైన విషయము. ఇటువంటి వాటిని దాటి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులు కానీ, స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలకైనా కూడా ఎటువంటి ఇబ్బంది పడుతున్నా కూడా నా ద్వారా వాటికి శాశ్వత పరిష్కారము, యంత్ర రూపేణా, తంత్ర రూపేణా వాటికి శాంతి పరిచి అష్టబంధన చేసి ఎనిమిది దిక్కులకి పూజ బంధన చేసి నాలుగు దిక్కుల సీలలో కొట్టి
ఎటువంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏది ఉన్నా కూడా సమస్తం వైదొలిగించేసి ఆ మూడు రోడ్డు కూడలి నాలుగు రోడ్డు కూడల వల్ల ఇబ్బంది పడుతున్న అది దాటి సమస్య తెచ్చుకున్న వారికి నా ద్వారా శాశ్వత పరిష్కారం చూపించగలుగుతా. కాబట్టి ఏ ప్రాంతములు ఉన్నా కూడా ఫోను ద్వారా కానీ నేరుగా రావడం కానీ చేయటం వల్ల మీకు శాశ్వత పరిష్కారం ఆధారం దొరుకుతుంది. కాబట్టి ప్రజలంతా శుభంగా ఉండాలని కోరుకుంటూ నిండు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.